నయనతార పెళ్లిపై గత కొన్ని సంవత్సరాలుగా పుకార్లు షికార్లు చేస్తూనే ఉన్నాయి. అయితే నెట్టింట్లో చక్కర్లు కొడుతున్న ఆ పుకార్లకు ఇక రెడ్ సిగ్నల్ పడినట్టే అనుకొని అభిమానులు అనుకుంటున్నారు. నయనతార తన ప్రియుడు విఘ్నేష్ శివన్ ను వచ్చే నెలలో పెళ్లి చేసుకోనుంది. వేదికతో పాటు ముహూర్తం కూడా ఫిక్స్ అయిపోయిందట. జూన్ 9 రాత్రి 10 గంటలకు నయనతార పెళ్లి తిరుపతిలో జరగబోతోంది. అందుకు ఏర్పాట్లు కూడా మొదలుపెట్టారు. ఇంత జరుగుతున్నా నయనతార అభిమానులు మాత్రం ఈ వార్తను నమ్మలేకపోతున్నారట. నయనతార పెళ్లి వ్యవహారంపై ఇప్పటివరకు మీడియా హడావిడి చేయడం తప్ప నయనతార నుంచి మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. దీంతో ఆమె పెళ్లి వచ్చే నెలలో అయినా నిజంగానే జరుగుతుందా లేక ఎప్పట్లాగానే ఇది కూడా రూమర్గానే ముగుస్తుందా అంటూ నెటిజన్లు క్వశ్చన్లు వేయడం మొదలుపెట్టారు. తన పెళ్లి విషయంలో నయనతార ఇప్పటికైనా క్లారిటీ ఇవ్వాలని ఆమె ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అయితే గతంలో నయనతార ఇంటర్వ్యూలో తన పెళ్లి గురించి మాట్లాడింది. ఇంతకీ నయనతార తన పెళ్లి గురించి ఏం మాట్లాడింది అంటే, తన వేలికి ఉన్న ఉంగరాన్ని చూపించి, ఇది నా నిశ్చితార్థం రింగే, పెళ్లి కుమారుడు విఘ్నేష శివనే, మా నిశ్చితార్థానికి కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు, అందుకే ఇండస్ట్రీలో కూడా ఎవ్వరికీ మా నిశ్చితార్థం గురించి తెలియదు, నిశ్చితార్థానికి ఎవరిని పిలవకపోవడానికి కారణం నాకు సంబరాలు చేసుకోవడం, పెద్దగా హడావిడి చేయడం వంటివి ఇష్టముండదు, అందుకే మా నిశ్చితార్థ వేడుకను సింపుల్గా చేసుకున్నాం, ఇక పెళ్లి కూడా అలాగే చేసుకుంటామంటూ నయనతార చెప్పుకొచ్చింది. కాబట్టి పెళ్లి కూడా అయిపోయాక సింపుల్గా మా పెళ్లి అయిపోయిందని చెప్తుందేమో అని అనుకుంటున్నారు నెటిజన్లు. ఏదేమైనా లేడీ సూపర్ స్టార్ నయనతారకి సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఫుల్ క్రేజ్ ఉంది. అందుకే ఆమె పెళ్లి ఎప్పుడూ హాట్ టాపిక్గా మారుతూనే ఉంటుంది. మరి జూన్ 9 అయినా నయనతార పెళ్లి అవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ యూపెంటర్టైన్మెంట్స్. హాయ్, నేను మిస్ నిగ్ధ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు యూపెంటర్టైన్మెంట్స్. హాయ్, దిస్ ఇస్ రమణ లోడత్తాలరా సర్లేరు నీకు ఎవరి ఫేమ్ కుమనన్ సేతురామన్. ఫర్ మోర్ ఎంటర్టైన్మెంట్ యప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లాస్ట్లో బెల్ ఉంటుంది అది కూడా కొట్టండి.